ఈ మూడు రాజధానుల అంశం అన్నది చాలా హాట్ టాపిక్ గా మారింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో అప్పటి నుంచి కూడా రాజధాని మార్పు ఉంటుంది అంటూ కూడా టీడీపీ వారు అయితే ఊదరగొట్టారు. అదే విధంగా రాజధాని మార్పు అన్నది అంటే పూర్తిగా అక్కడ అమరావతి నుంచి కాదు, మూడు రాజధానులు ఉంటాయంటూ కూడా ఒక కీలక ప్రకటన అయితే చేశారు. కానీ దానికి సంబంధించి పనులు ఏవి ఇంకా పూర్తి అవ్వలేదు, అవ్వవు అన్నట్లుగా ఉంది. ఇంతకీ ఈ మూడు రాజధానులకు రాజముద్ర పడేది ఎప్పుడన్నా? నవీన్ గారు, ఇక్కడ మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలు అభివృద్ధి చెందాలి. హైదరాబాద్ లో జరిగిన తప్పిదం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ జరగకూడదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణతో పాటు అభివృద్ధి వికేంద్రీకరణ కూడా జరగాలి. అదేవిధంగా మూడు ప్రాంతాల్లో ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భౌగోళిక స్వరూపం చూసుకుంటే రాయలసీమ ఉత్తరాంధ్ర మిగిలింది ఆంధ్రగా చూస్తా అంటే మూడు ప్రాంతాలుగా మనం ప్రాంతాల వారీగా ఆల్రెడీ ఒక ప్రాంతాల వారీగా విభజన అనేది ముందే ఉంది. అంటే మేము ఇదిగో ఈ 4 జిల్లాలు రాయలసీమ ప్రాంతం అని, ఇదిగో ఈ 3 జిల్లాలు ఉత్తరాంధ్ర అట్లా ప్రాంతాలుగా ఉన్నప్పుడు రేపు భవిష్యత్తులో వెనకబడినటువంటి ఉత్తరాంధ్ర వెనకబడినటువంటి రాయలసీమకి న్యాయం జరగాలి అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా భవిష్యత్తులో కూడా కలిసి ఉండాలి అని అంటే ఖచ్చితంగా మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులుగా పరిపాలన వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ఆకాంక్షతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొన్ని కమిటీలు నియమించింది. ఆ కమిటీల ప్రకారం వచ్చినటువంటి నిర్ణయాలను కేబినెట్ లో కూడా డెసిషన్ తీసుకొని మళ్ళీ కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులను అదేవిధంగా అధికారులతో కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఫైనల్ గా ఏదైతే ఏ ప్రాంతంలో ఏది ఉండాలనే డెసిషన్ ప్రకారం అమరావతి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ఉన్నటువంటి అమరావతిలో శాసన రాజధానిగా ఉంచుతూ అదేవిధంగా పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని, న్యాయ రాజధానిగా రాయలసీమలోని ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయినటువంటి కర్నూలులో న్యాయ రాజధాని ఉంచాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమతుల అభివృద్ధి పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించినటువంటి బిల్లుని అసెంబ్లీలో ఆల్రెడీ పాస్ చేయడం జరిగింది. చేసి కూడా దాదాపుగా 7 నెలలు కావస్తా ఉంది. అదేవిధంగా క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అనే CRDA అనే పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీగా ఏర్పరచుకున్నటువంటి ఒక సంస్థను కూడా CRDA రద్దు చేయడానికి ఆ రోజు ఆల్రెడీ అసెంబ్లీలో బిల్ పాస్ చేస్తే ఏదైతే శాసన మండలిలో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి దుశ్చర్యతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ బిల్లును రానియకుండా కొన్ని రోజులు అయితే అడ్డుకోగలిగారు. దాని తర్వాత వాళ్ళు సెలెక్ట్ కమిటీకి అనే పంపించడం, అది సెలెక్ట్ కమిటీ పంపించడానికి రైట్ లేదు, సెలెక్ట్ కమిటీ ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోవటం, దాని తర్వాత ఏదైతే మొన్న అసెంబ్లీలో కూడా మళ్ళీ బిల్ పాస్ చేయటం, మళ్ళీ శాసన మండలిలో దాన్ని రానియకుండా వాళ్ళు చేయటం, ఆటోమేటిక్ గా ఒక బిల్ అనేది ఒకసారి అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత శాసన మండలిలోకి వెళ్ళింది, శాసన మండలి కానీ దాన్ని రిజెక్ట్ చేసో లేదంటే మార్పులు చేర్పులు చేసి పంపితే మళ్ళీ అసెంబ్లీలోకి వచ్చింది, రెండోసారి ఆటోమేటిక్ గా శాసన మండలితో పని లేకుండానే ఆటోమేటిక్ గా ఏ బిల్ అయినా పాస్ అయింది. దాని ప్రకారమే ఈరోజు పరిపాలన వికేంద్రీకరణ సమతుల అభివృద్ధికి సంబంధించినటువంటి బిల్లు, CRDA దానికి సంబంధించి CRDA చట్టాన్ని రద్దు చేస్తూ తీసుకున్నటువంటి బిల్లులు ఈరోజు గవర్నర్ గారి ఆమోదానికి వెళ్తా ఉన్నాయి. అది ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటామంటే మన వ్యవస్థలో శాసన వ్యవస్థకి అత్యంత ప్రయారిటీ ఉంటుంది. ఎప్పుడైనా సరే శాసనాలు అని చేస్తామంటారు, అంటే శాసనసభలో కానీ లేదంటే పార్లమెంట్ లో కానీ చేసేటటువంటి చట్టాలకే చాలా విలువ ఉంటుంది. ఆ చట్టాలనే మనం ప్రొసీడ్ అవుతా ఉంటాం. సో దాని ప్రకారం ఈరోజు ఏదైతే ఇక్కడ చేసినటువంటి అసెంబ్లీ 2/3 మెజార్టీతో ఆమోదం తెలిపి పాస్ అయినటువంటి బిల్లుని గవర్నర్ గారు కూడా ఆమోదం తెలపబోతా ఉన్నారు గవర్నర్ గారు కూడా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండబోతా ఉన్నాయి. గర్వంగా మా రాష్ట్రంలో మేము మూడు రాజధానుల్ని డెవలప్ చేసుకున్నాం, అన్ని రాష్ట్రాలకు ఒకటే రాజధాని ఉంటాయో, మా రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు పెట్టుకొని అన్ని ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేశామని చెప్పి చేసి చూపించబోతా ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం గర్వంగా చెప్తా ఉన్నాం. కానీ అమరావతిని చంద్రబాబు గారు అయితే మామూలు మన దేశంలోనే గొప్ప రాజధానిగా తీర్చిదిద్దాలి అని చెప్పేసి చాలా ఎకరాల వరకు అయితే ఆయన తీసుకోవడం 44,000 ఎకరాలు అనుకుంటాను. సో ఇంతవరకు ఆయన చేశారు కానీ 33,000 ఎకరాలు. సో ఇంతవరకు ఆయన కన్న కళలు మళ్ళీ అంటే ఆ కళలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధి కట్టినట్టే అవుతుందా ఇప్పుడు ఈ మూడు రాజధానుల విషయంలో? మరి అమరావతిని ఆ రేంజ్ లో అంటే ఇప్పుడు మూడు రాజధానులు వచ్చిన తర్వాత ఈ 33,000 ఎకరాలు అవసరం పడుతుంది అంటారా అమరావతికి? సార్, కళలు ఎవరైనా కనొచ్చు, కథ ఏంటంటే ఆ కళలను సాకారం చేయగలగాలి.
ఎవరికైనా ఏ ప్రభుత్వానికైనా మ్యాండేట్ ఇచ్చి 5 సంవత్సరాలు అధికారంలో ఉండమని ఇచ్చినప్పుడు మన సొంత ప్రయోజనాలు స్వప్రయోజనాలు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి పట్టిన గతి ఎవరికైనా పడుతుంది. ఎందుకంటే ఒక రాజధాని అంటే రాష్ట్రం అప్పుల ఊబిలో ఉన్నటువంటి రాష్ట్రం, 16,000 కోట్ల రూపాయల ఆర్థిక లోటుతో ఉన్నటువంటి రాష్ట్రం. రాష్ట్రం విడిపోయిన తర్వాత 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నగరం మనకుంటే ఓటుకు నోటు కేసులు అడ్డంగా దొరికి నీ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఇక్కడ బాగు చేసుకోవడం కోసం నువ్వు ఏదైతే అమరావతి అనే ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ బలవంతంగా 3 పంటలు పండేటటువంటి పచ్చటి భూముల్ని 33,000 ఎకరాల భూముల్ని రైతుల దగ్గర బలవంతంగా లాక్కొని నీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం, నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం నీ బినామీల చేత నువ్వు ముందే భూములు కొనుగోలు చేసి 1 లక్ష కోట్లతో రాజధాని అని చెప్పి ప్లాన్లు గీపించేసి దానికి సంబంధించి గ్రాఫిక్స్ చూపించి మీరు ఏమని చూశారు. ఒకటైతే స్పష్టంగా చెప్తా ఉన్నా నవీన్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో గ్రాఫిక్స్ చూపించడం అనేది ఎప్పుడూ ఉండదు. మేము ఏది చెప్తామో అది అది ఖచ్చితంగా చేసి తీరుతాం. ఈరోజు మీరు చూడండి, మీరు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది, ఒక్కసారి చూడండి అమరావతి ఫోటో చూపిస్తున్నారు, దాని కింద అమరావతిలో ఏదైతే చంద్రబాబు నాయుడు వేసిన గ్రాఫిక్స్ చూపిస్తా ఉన్నారు. ఆ గ్రాఫిక్స్ అలా ఉన్నాయి, చూస్తే రియాలిటీ ఇలా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు స్కూల్స్ కు సంబంధించి కూడా మీకు ఫోటో ట్రోల్ అవుతా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా తయారు చేస్తా అన్నారు, ఇదిగో ఇలా తయారు చేశారు. అంటే రియాలిటీ ఎలా ఉంది, చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయి అనేది మీరు ఒకసారి గమనించండి. ఏ రాష్ట్రంలో అయినా 33,000 ఎకరాల రాజధానికి అక్కడ లేదు. అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవడం కోసం 3 పంటలు పండే భూములు లాక్కున్నటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆ ప్రాంత ప్రజలు కూడా తిరస్కరించారు. కానీ అమరావతిలో భూములు ఇచ్చినటువంటి రైతులు, అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అభివృద్ధి మాకు ముఖ్యం కాబట్టి అమరావతి ప్రాంతంలో శాసన రాజధాని ఉంచుతూ ఇంకొక 2 రాజధానులు పెడుతున్నాం, అమరావతి ప్రాంతానికి ఎక్కడా నష్టం కలగట్లేదు, అమరావతిలో రాజధాని ఉంటుంది, అమరావతితో పాటుగా ఇంకొక 2 రాజధానులు పెడుతున్నాం. కానీ తెలుగుదేశం పార్టీ ఏదైతే వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి అనుకూల మీడియా ఈరోజు విపరీతమైన పోకడలతో అమరావతిని ఏదో తీసేస్తున్నారని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తా ఉంది. దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని కూడా ఒక్కసారి గమనించమని, వాస్తవాలను ఆలోచించమని చెప్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, అమరావతి అభివృద్ధి కూడా ముఖ్యం. అమరావతితో పాటు అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో, ప్రజలందరూ కలిసి ఉండాలనే ఒక బలమైన కోరికతో భవిష్యత్తులో విభజన అనేది ఉండకూడదు, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కలిసే ఉండాలని ఆకాంక్షతో తీసుకున్నటువంటి నిర్ణయం ఖచ్చితంగా మీరందరూ కూడా స్వాగతిస్తారని కూడా అనుకుంటా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ స్వాగతిస్తా ఉన్నారు. అమరావతి ప్రాంతంలో కూడా ఎవరైతే రైతుల దగ్గర భూములు కొనుగోలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళు వాళ్ళ దగ్గర కొనుగోలు చేశారు కాబట్టి, వాళ్ళు కొనుగోలు చేసి వీళ్ళు ఎక్కువ రేటుకి అమ్ముకోవడానికి ప్రయత్నించినప్పుడు అది తగ్గుతుంది కాబట్టి రేటు, దానికి సంబంధించి వాళ్ళు ఏదో ఇబ్బంది పడతా ఉన్నారు తప్ప ఎవరో కూడా ఇబ్బంది పడలేదు. రైతులకు వచ్చిన నష్టం ఏమీ లేదు. రైతులకు 10 సంవత్సరాల కౌలన్నది 15 సంవత్సరాలు ఇస్తా ఉన్నాం. సో ఇక్కడ దయచేసి తప్పుడు ప్రచారం మాత్రం చేయొద్దని తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మరొకసారి చెప్తా ఉన్నాం. వినకపోతే ఇక మీ కర్మని కూడా చెప్తా ఉన్నాం. అమ్మా ఇంతకి జొనకుండా పరిస్థితి ఏంటన్నా, అంటే గతంలో మనం చూసాము 2014లోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా జొనకొండ ప్రాంతాన్ని రాజధానిగా తీర్చిదిద్దుతారు, అక్కడ ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్నాయి, ప్రజల భూములు తీసుకోవాల్సిన అవసరమే లేదు, ల్యాండ్ పూలింగ్ పేరుతో అయితే టీడీపీ తీసుకుంది అని చెప్పేసి గతంలో కూడా మీరు అన్నారు. మరి ఇప్పుడు జొనకొండ పరిస్థితి ఏంటి అంటే, అక్కడ ఏమైనా పారిశ్రామికంగా అయినా కూడా అభివృద్ధి చేసే విధంగా ఉందా? మీరు అన్నట్లుగా చూస్తే ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్న ప్రాంతం మరి. అంటే ఇక్కడ ఒకటి నవీన్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో 3 రాజధానులకు సంబంధించి తీసుకున్న నిర్ణయం, అదే విధంగా ఏ జిల్లాలో ఏమేమి ఉండాలి, ఏ ప్రాంతంలో ప్రభుత్వ భూమిని ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలి, దానికి సంబంధించిన ఇండస్ట్రియల్ కారిడార్ కి సంబంధించా, లేదంటే ఇండస్ట్రీస్ ని తీసుకురావటమా, ఎడ్యుకేషన్ హబ్ గా ఉపయోగించుకోవాలా, ఇంకేదన్నా అటువంటి పరిశ్రమలకు ఏదైనా ఇవ్వాలి, వీటన్నిటికి సంబంధించి ప్రభుత్వం దగ్గర ఒక ప్రణాళిక ఉంది. మేము ఏదైతే అధికారంలోకి వచ్చి 14 నెలల్లోనే మేము ఏదైతే చిన్న చిన్న పరిశ్రమలు అంటే సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలను ఎక్కువగా ప్రోత్సహించాం, ఎందుకంటే దాని మీద డిపెండ్ అయిన వాళ్ళు ఎక్కువ ఉండాలి. ఈరోజు మీరు చూస్తే కరోనా వచ్చిన సమయంలో కూడా 10 మంది 20 మంది ఎంప్లాయీస్ ఉన్నటువంటి చిన్న చిన్న ఇండస్ట్రీలకి ప్రోత్సాహం ఇచ్చే విషయంలో కావచ్చు, మిగిలిన అన్ని విషయాల్లో కూడా ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఈరోజు ప్రభుత్వం ఎక్కడ ఏ ప్రాంతాన్ని ఏ విధంగా ప్రజలకు అందుబాటులో అక్కడ ఏదైనా కంపెనీలు తీసుకురావాలా, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇంకేదన్నా తీసుకొని రావాలా, లేదంటే ఆధ్యాత్మిక ప్రాంతం కానీ రకరకాలుగా ఈరోజు ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తా ఉంది. ఏ ప్రాంతానికి ఇక్కడ అన్యాయం జరగదు, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందితే ఒక ప్రాంతం అనేది ఎక్కువ చేసాం,
ఓ ప్రాంతాన్ని ఏదో తక్కువ చేస్తూ చూపించాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఉండదు. అన్ని ప్రాంతాల ముఖ్యమని చెప్తాం. ఓకే ఓకే.